హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ విత్ విష్ణు యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, శ్రీ పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు, అలాగే ఆయన చేతులతో తవ్విన బావి, ఆ బావి కూడా ఎలా తవ్వాడో కూడా, దేంతో తవ్వాడో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే తిరుగు గంగ, అలాగే పోలేరమ్మ తల్లి చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, ఆయన జీవ సమాధి అయిన గుడి కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని మొత్తం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేది. హే ఫ్రెండ్స్, నేను చెప్పిన వాటిల్లో ఇది ఒకటి అన్నమాట. తిరుగు గంగ అని చెప్పాను కదా, అదే తిరుగు గంగ ఇది అన్నమాట. మీకు చూపిస్తాను వీడియో అంతా కూడా. దీన్ని తిరుగు గంగ అని పిలుస్తారు. ఇది చాలా ప్రసిద్ధిగాంచింది అన్నమాట. వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ తిరుగు గంగలో స్నానం చేసి వెళుతుంటారు. స్నానం చేసి అంతా తిరుగు గంగ అంతా కూడా దర్శించుకొని వెళుతూ ఉంటారు. మీరు చూడొచ్చు, ఇదే అన్నమాట తిరుగు గంగ అంటే. తిరుగు గంగ అని పిలుస్తారు దీన్ని. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా విశాలవంతంగా, నది అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. మీరు చూడకపోయినా కానీ ఈ వీడియోలో చూడండి. అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పోలేరమ్మ చేత నిప్పి తెప్పించిన రచ్చబండ ఇదేనన్నమాట. మీరు ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు. అలాగే రామాయణం రచ్చబండ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ చూడొచ్చు ఇదేనన్నమాట రచ్చబండ. ఆ రచ్చబండ ఇదే. ఇక్కడికే వచ్చి ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడికే వచ్చి పరిష్కరించుకుంటారని కూడా చెప్పారు. అలాగే ఇక్కడే ఆయన మునసబు గారు చుట్ట అంటించుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గర నిప్పు లేకపోయేసరికి శ్రీ పోలేరమ్మ తల్లి చేత బ్రహ్మంగారు నిప్పు తెప్పించిన రచ్చబండ అని ఈ రచ్చబండని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద చెట్టు కూడా ఉంది ఇక్కడ. కాకపోతే ఈ రచ్చబండని 4 బండలు కూడా అమర్చి ఈ కాలంలో మన వాళ్ళంతా కూడా సిమెంట్తో కాంక్రీట్ చేశారన్నమాట దీన్ని. రచ్చబండ అయితే ఇదే. ఆ ప్లేస్ కూడా పక్కనే రామాలయం కూడా ఉండేది. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. దీన్ని మాత్రం ముందు రచ్చబండ అని పిలుస్తారన్నమాట. బ్రహ్మంగారు పోలేరమ్మ తల్లి చేత గుడి, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అని పిలుస్తారు దీన్నే. ఇదే ఫ్రెండ్స్ రచ్చబండ అని అంటే. ఇది ఒకటి అన్నమాట, నేను చెప్పిన వాటిల్లో ఇది కూడా ఒకటి. అలాగే పక్కనే రామాలయం కూడా ఉండేది. ఆ రామాలయం పడవేశారన్నమాట. పడవేసి మళ్ళీ పెద్ద గుడి కట్టించాలి అనే ఉద్దేశంతో, చూడొచ్చు ఇక్కడ మీరు, పెద్ద గుడి కట్టించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న రామాలయం కూడా పడవేయించారు. అలాగే ఇంకా ఫైనలీ ఇంకొకటి ఏంటంటే నివాస గృహం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి నివాస గృహం అన్నమాట. ఇది ఇక్కడే అన్నమాట ఆయన జీవించింది. ఆయన ఇల్లు ఇదే అన్నమాట. ఆయన కట్టుకున్న ఇల్లు, ఆయన నివాసం ఉన్న ఇల్లు ఇదే అన్నమాట. మీరు చూడొచ్చు ఇంత గట్టిగా, ఇంత దృఢంగా, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇంత దృఢంగా ఉన్నదన్నమాట ఇది. మీరు చూడొచ్చు దీని స్తంభాలు కూడా, ద్వారబంధం కూడా చాలా గట్టిగా దృఢంగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలైనా కానీ చెట్టు చెదరకుండా, అంటే అప్పట్లో ప్లాస్టింగ్ అనేది లేదు, ఈ కాలంలో ప్లాస్టింగ్ చేసి దాన్ని సున్నం అయితే కొట్టారన్నమాట ఈ ఇంటికి. ప్లాస్టింగ్ చేశారు, సున్నం కొట్టారు. అయితే ఇల్లు మాత్రం అదే. మీరు చూడొచ్చు లోపలికి వెళ్దాం, లోపలైతే ఎలా ఉంటుంది. ఇదే అన్నమాట లోపల. కింద బండ పరుపు వేశారు. అప్పట్లో అయితే బండ పరుపు ఇలా లేదు, అప్పట్లో అయితే మట్టితోనే ఉండేదన్నమాట. ఇప్పుడైతే మన వాళ్ళు కొత్తగా చేపించింది, కొన్ని మార్పులు చేర్పులు చేశారన్నమాట ఈ ఇంట్లో. అయితే ద్వారాలు కానీ ఆ ఇల్లు కానీ అలాగే ఉంది. ఆయన పూజ చేసిన పూజా గది ఇది, చూడొచ్చు మీరు ఆయన పూజ చేసిన పూజా గది ఇదే అన్నమాట. అయితే ద్వారబంధాలు కానీ పైన టాప్లో కానీ ఏవి అయితే మార్చబడలేదు. కింద ఫ్లోరింగ్ అయితే ప్లాస్టింగ్ అయితే చేయించారు, కింద ఫ్లోరింగ్ కూడా మార్చేశారన్నమాట. ఇదే ఆయన ఇల్లు. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆయన ఇంటి పక్కనే రాయి మీద రాయి పెట్టి ఇలా మొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళు కోరిన కోరికలు కూడా
తీరతాయి ఇలా రాయి మీద రాయి పెట్టి అని కొంతమంది అంటారు. కొంతమంది అయితే ఇలా రాయి మీద రాయి పెట్టి మొక్కుకుంటే మనం సొంత ఇల్లు కూడా కట్టుకోవచ్చు అని కొంతమంది నమ్ముతారు. ఇవే అన్నమాట అవి. అలాగే చూడొచ్చు ఇలా ఇక్కడ మొత్తం కూడా ఇల్లు అయితే చాలా దృఢంగా కట్టారు. అలాగే బావి బావి చూడొచ్చు ఇక్కడ మీరు. ఈ బావి అయితే పైన అయితే ఈ కాలంలో కట్టింది ఏది, లోపల చూద్దాం. లోపల చూడండి ఒకసారి. లోపలైతే ఇలా ఉంటుంది. ఇది గడ్డ పులుగు మన కాలంలో తవ్వినట్టు మోటార్ వేసి తవ్వింది అయితే కాదు, ఆ కాలంలో ఆయన జింక కొమ్ములతోటి త్రవ్విన బావి అన్నమాట. అయితే ఆయనే స్వయంగా జింక కొమ్ములతోటి తవ్విన బావి అన్నమాట. ఇక పైన అయితే ఇది సిమెంట్ క్రాక్ కాంక్రీట్ అంతా మన వాళ్ళు చేపించింది. ఆ బావి మాత్రం ఆయన తవ్విన బావి. ఇక్కడ చూడొచ్చు లోపల చూడండి. అంత గట్టిగా ఉన్న రాళ్ళని కూడా ఆయన అంత సులువుగా తవ్వేశాడన్నమాట. ఫైనలీ ఇదే ఆయన ఇల్లు. పోతే పక్కన వేప చెట్టు, రావి చెట్టు ఉంది. రావి చెట్టు అన్నమాట ఇది. పక్కనే వేప చెట్టు కూడా ఒకటి ఉంది. ఫైనలీ ఇదే ఆయన ఇల్లు. ద్వారబంధాలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంత గట్టిగా ఇంత దృఢంగా ద్వారబంధాలు అయితే ఉన్నాయి. ఇవి టేగితో చేసినవని చెప్తున్నారు చాలామంది కూడా. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి వారు కూడా టేగితో చేసినవని అందుకనే ఇంత దృఢంగా ఉన్నాయని చెప్తున్నారు. ఆయన నివసించిన ఇల్లు ఇదేనన్నమాట. ఫైనలీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫైనలీ ఇదే అన్నమాట ఆయన ఇల్లు. చాలా దృఢంగా అయితే కట్టుకున్నారు ఆయన. అయితే ఆయన కట్టుకున్న ఇల్లు ఇదే అన్నమాట. ఇక తర్వాత వచ్చేసి ఆయన జీవ సమాధి అయిన గుడి ఇదేనమాట. గుడి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. మనం ఇందులోంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడే ఎంట్రన్స్ అన్నమాట ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచే లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు అంతా చూపిస్తాను నేను. పోతే ఎంట్రీ ఇదే అన్నమాట. ఎంట్రీ అయితే చాలా దృఢంగా కట్టారు, చాలా బాగుంది. ఫైనలీ గుడి ఎంట్రీ అయితే ఇదేనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తానంతా చూడండి. ఓకే, మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం. లోపలికి వెళ్ళి అలాగే ఆయన జీవ సమాధి అయిన సమాధి కూడా చూద్దాం మనం. అయితే లోపలికి ఇలా ఉంటుందన్నమాట. లోపలికి వచ్చేసాం మనం. లోపలికి వస్తే ఇలా ఉంటుందన్నమాట గుడి అంతా కూడా. ఇటు వచ్చేసి మనకి శివాలయం, ఆయన సమాధి పక్కనే ఒక శివాలయం కూడా ఉంది. శివాలయం ముందు ఇది ధ్వజస్తంభం అన్నమాట, ధ్వజస్తంభం. అలాగే ఇక్కడ ఒక నంది కూడా ఉంది. ఇదే శివాలయం అన్నమాట. శివాలయం ఎదురుగా ఒక నంది కూడా ఉంది. అలాగే ఆయన గుడి ఎదురు కూడా, సమాధి ఎదురు ఇక్కడ ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ అవుతారు. మనం దర్శించుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతారు అన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇలాగే దర్శించుకుంటారు. లోపలికి వెళ్ళి మనం దర్శించుకోవడానికి 20 రూపాయలు టికెట్ అనేది తీసుకుంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఆయన సమాధి అయిన లోపల గుడిది అన్నమాట. చూపిస్తాను ఇదేనన్నమాట ఆయన సమాధి అయిన గుడి. లోపలికైతే మనకి ఎంట్రన్స్ లేదు ఫ్రెండ్స్. చూడొచ్చు లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి అని ఉంటుంది, జీవ సమాధి అని. ఇక్కడ లోపలికైతే మనకి కెమెరాలు కానీ సెల్ ఫోన్స్ కానీ ఏవి ఎంట్రీ చేయడానికి లేదు. బయట నుండే మనం చూడాలన్నమాట. మీరు వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటే మనం విడిగా వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాగే మనం ఫోన్లు కానీ కెమెరాలు కానీ లోపలికి ఎంట్రెన్స్ అయితే లేదు వీడియో తీయడానికి. బయట అయితే మనం తీసుకోవచ్చు, ఎన్ని కెమెరాలు కానీ వీడియో అయినా కానీ తీసుకోవచ్చు. అలాగే ఆయన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జీవిత చరిత్ర అని ఇక్కడ బోర్డు కూడా ఒకటించారు బయట, అది మీరు చదువుకోవచ్చు. కావాలంటే ఇదంతా మీరు వీడియో తీసానన్నమాట. వీడియో ఖచ్చితంగా చూస్తూ మీరు చదువుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. నేను ఈ వీడియో అయితే ఫాస్ట్గా ఏం చేయలేదు, స్లోగానే చేశాను. స్కిప్ చేయకుండా నిదానంగా చదువుకోండి, అంతా చదివితే మీకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ ఆయన చరిత్ర అంతా కూడా ఇక్కడ రాసింది. ఆయన చరిత్ర ఇదే కాదు, ఇంకా అక్కడ ఇక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి. ఆ బుక్స్లో కూడా మనం ఆయన చరిత్ర అంతా కూడా, ఆయన జన్మించినప్పటి నుంచి ఆయన జీవ సమాధి అయినంత వరకు కూడా మనం ఈ వీడియో ఈ పుస్తకాలు అనేది ఇక్కడ దొరుకుతాయన్నమాట. మనం తీసుకొని ప్రతి ఒక్కడు కూడా చదువుకోవచ్చు.
We'll be right back.